బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్లు రొమాన్సు రొమాంటిక్ ముచ్చట్లు ఎమోషన్స్ ఫైట్స్ సర్వసాధారణమే కానీ బిగ్ బాస్ కెమెరాకు మాత్రం ఎక్కువగా లవ్ ట్రాక్ నడిపే వారిపైనే ఫోకస్ పెడతాయి అలా బిగ్ బాస్ ఎయిట్ తెలుగు సీజన్లో లవ్ ట్రాక్తో ఫోకస్ అయ్యారు నిఖిల్ సోనియా మొదట గొడవలు పడిన వీరిద్దరూ ఊహించని విధంగా కలిసిపోయారు అప్పటి నుంచి ఇద్దరు కలిసే ఉండటం ఎక్కడికైనా కలిసే వెళ్ళడం వంటివి చేస్తున్నారు అందరిపై అరిచే సోనియా కూడా నిఖిల్తో క్లోజ్గా ఉండేసరికి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందేమో అని అనుమానాలు కూడా హౌస్లో ఉన్న వాళ్ళతో పాటు ఆడియన్స్ కూడా వచ్చింది కట్ చేస్తే ఫుడ్వీతో కూడా సోనియా క్లోజ్గా మూవ్ అవ్వడం ప్రారంభించింది దీంతో ట్రయాంగిల్ లవ్ నడుస్తుందేమో అని అంతా భావిస్తున్నారు కానీ ఈలోపే సోనియా ఒక పెద్ద బాంబే పేల్చేసింది సెప్టెంబర్ పదవ తేదీన ఎపిసోడ్లో రెండో వారం నామినేషన్ తర్వాత ఫుడ్ వ్యూరాస్తో మాట్లాడుతూ పెద్దోడు ఎక్కడని నిఖిల్ని ఉద్దేశించి మాట్లాడింది నిఖిల్ పెద్దోడు ఫువీరా చిన్నోడని సరదాగా చెప్పింది దానికి ఫుథ్వి కూడా నవ్వేశాడు ఇదలా ఉంటే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది చూస్తుంటే లైవ్లో వీడియోలు అందులోనూ సీన్లు ఇవాళ సెప్టెంబర్ పదకొండు ఎపిసోడ్లు టెలికాస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నాయి ఈ వీడియోలో హౌస్మేట్స్ ఉన్న బాండింగ్ గురించి అందరి ముందు చెప్పింది సోనియా అయితే కావ్య నిఖిల్ గోరంటాకు సీరియల్ ద్వారా పరిచయమయ్యారు కావ్య బెంగళూరు అమ్మాయి ఈ సీరియల్ బిగ్ హిట్ కావడంతో ఈ జంట ఫేమస్ అయింది వీరిద్దరు కలిసి డ్యాన్స్లు షోలు వేరు కలిసి చేసేవారు వీరిద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు దీంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని కొంత రిలేషన్లో ఉన్నారని చెప్పుకొచ్చారు ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఒక సీరియల్లో కూడా నటించారు ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు గతంలో ఒక ఇంటర్వ్యూలో నిఖిల్ వారి పెళ్లి గురించి చెప్పుకొచ్చారు కావ్య చాలా మంచి అమ్మాయి అని తన బెస్ట్ ఫ్రెండ్గా ఉండడం తను అదృష్టం అని చెప్పుకొచ్చారు పెళ్లి అని అందరూ అంటున్నారు కానీ అందులో నిజం లేదని భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పుకోలేమని చెప్పుకొచ్చారు అయితే నిఖిల్ మాత్రం పెళ్లి గురించి పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు అయితే ఇప్పుడు సోనియాతో నిఖిల్ ఉండటంతో కావ్య ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి